మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీనోబు. ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో పెన్షన్లకు సంబంధించి 4,000 వృద్ధాప్య పెన్షన్ పెంచుతామనని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం అజమూరు గరువులో మనం ఒక పెన్షన్దారు ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. ఆవిడ పేరు లక్ష్మి. ఆవిడ అడిగి ఆవిడ అభిప్రాయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. అమ్మ, మీ పేరు లక్ష్మి. పెన్షన్ ఎంత తీసుకున్నారు? 7,000. అంతా బాగానే ఉందమ్మా, సంతోషంగా ఉంది. బాగా చేశారు, చాలా సంతోషం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. పెన్షన్ తీసుకున్నారా? తీసుకున్నాను సార్. ఎంత ఇచ్చారండి? 7,000 ఇచ్చారు సార్. చాలా సంతోషంగా ఉంది సార్. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ. చంద్రబాబు ఇచ్చిన హామీ చాలా సంతోషం సార్. పాత బాకీతో పాటు బాకీతో సార్ 7,000 ఇచ్చారు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్, మీ పేరు? నాగేశ్వరరావు అండి. ఇల్లాపు నాగేశ్వరరావు అండి. ఏం చేస్తారండి? కూలి పని చేసుకుంటా ఉండే. పెన్షన్ అందుకున్నారా? పెన్షన్ అందుకున్నాం అండి. 4,000 ఇస్తానన్నారు, 4,000 ఇచ్చారు. 3 నెలలు కూడా కలిపి మొత్తం 7,000 ఇచ్చారండి. తర్వాత ఆయనకి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉందండి. ఓకే ఓకే. మామ నీ పేరు? ఎంత ఇచ్చారు పెన్షన్? 7,000 అండి. హ్యాపీయేనా? హ్యాపీ అండి. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నావు పెన్షన్? నేనండి 30 రూపాయలు కనించండి. 30 రూపాయలు కానీ తీసుకున్నాను. 30 రూపాయల నుంచి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు అండి మొన్న ఏమో 3,000 ఇచ్చారు. మన 3,000 ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడేమో 7,000 ఇచ్చారు. పాతయ్యి 3,000 అన్నారు కదా, 3,000 తీసుకునేదాను కదా, దాంతోపాటు ఇంకా 1,000 రూపాయలు కల్పించారు నీకు. ఇప్పుడు లెక్కేసుకున్నావా? హ్యాపీనా? 3 నెలలు కూడా ఇచ్చారు. 3 నెలలు 3,000 కూడా కలిపి 7,000 ఇచ్చారు. చెప్పు ఆయనకి, చెప్పమ్మా. హ్యాపీనా? మీరు సంతోషంగా ఉన్నారా? మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు మీలాంటి వృద్ధులందరికీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారం మీకు 4,000 పెంచుతానన్నాడు, ఒకేసారి 1,000 పెంచాడు. అవునా? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 1,000 పెంచుతానని 250 పెంచుకుంటా 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఇప్పుడు 5 సంవత్సరాలకు పూర్తి అయిపోతుంది కదండి. 1 సంవత్సరం ఎక్కొట్టాడు మీకు. అవునా? ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు అలా ఏం చేయాల, 4,000 అన్నాడు, 4,000 చేశాడు. లేపేస్తారండి. పెన్షన్ తీసుకున్నావా? తీసుకున్నాను. ఎంత ఇచ్చారు? 7,000. ఓకే అండి. హ్యాపీయేనా? హ్యాపీ అండి. ఏం చేస్తాం మరి ఈ డబ్బులతో? ఏం చేస్తామండి, కళ్ళు ఆపరేషన్ చేసుకున్నాను, ఈ డబ్బులతో తింటానండి. ఇంటికడుకుని ఎక్కడికి వెళ్ళను, ఇదే పని. పెద్ద వయసు వచ్చేస్తుంది. నాకు చంద్రబాబు నాయుడుకి చెప్పాలి. చంద్రబాబు నాయుడుకే వందనాలు. మాకు అన్ని ఇలాగా ఇచ్చినందుకు ఆయనకే నూరుగా నిజంగా సంతోషంతో ఉన్నాము. ఇప్పుడు మేము అందరము అంత హ్యాపీగా లేము. ఇప్పుడు హ్యాపీగానే ఆయన ఇప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారు అని చూస్తానే ఉన్నా. వచ్చాడు, మమ్మల్ని తృప్తి పరిచాడు, శుభ్రంగా తింటాం. హ్యాపీ ఇక్కడికి అన్ని చక్కగా, మాకు అన్ని సమృద్ధిగా, మమ్మల్ని ఎవరిని పట్టించుకుని అందరూ ప్రెసిడెంట్లతో సహా మీ అందరితో సహా మాకు అన్ని మాకు సౌపాయంగా శుభ్రంగా చూస్తే చాలు. ఇంకా ఆయనకి ఇంకా 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసిన ప్రకారం ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్ మీకు పాత ప్రభుత్వంలో వచ్చేది, మా కొత్త ప్రభుత్వంలో 1,000 రూపాయలు పెంచుతా అన్నారు. ఈ 1,000 రూపాయలు కూడా ఇమీడియట్గా పెంచారు. ఇది వరకు 2,000 3,000 రూపాయలు జగన్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలకు పెంచారు. ఈసారి ఇప్పుడు వీళ్ళు అనుకున్న మాట ప్రకారం ఈ 3,000 ప్లస్ 1,000 రూపాయలు 4,000, అలాగే ఏప్రిల్లో మే నెల జూన్ నెల కలిపి 3,000 రూపాయలు, ఏదైతే వృద్ధాప్య పింఛను 7,000 రూపాయలు ఇస్తా అన్నారో వీరిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఈరోజు నా గ్రామ సచివాలయ స్టాఫ్ తోటి మరి మా జనసేన తెలుగుదేశం కార్యకర్తల సమీక్షల్లో ప్రతి ఇంటికి కూడా మేము వెళ్ళి మరి ఈ వృద్ధాప్య పింఛను అందజేస్తున్నాము. మరి దీని మీద మీరందరూ కూడా మా పార్టీకి సహకరించి, మా పార్టీని ఆదరించి, మరి పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అమ్మ, మీ పేరు? లక్ష్మణ్. బాలమ లక్ష్మణ్ అండి. పెన్షన్ తీసుకున్నారా? తీసుకున్నానండి. ఎన్ని గంటలకు వచ్చారండి?
7.5 అవుతుందండి. ఎంత తీసుకున్నారు? 7,000 అండి. ఏం చేస్తారు మరి డబ్బుల్ని? మరి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి చూపించుకోవాలి కదండి. మరి పిల్లడికి పెద్ద ఏమి జాబ్ లేదు, ఇంకా హాస్పిటల్కి అలాగే పిల్లలు ఆడపిల్ల చూపిస్తున్నారు, అలాగే బుల్లలు అయితే తెచ్చుకుని వేసుకుని అలా ఉంటున్నానండి. మరి ఇంకా మరి గవర్నమెంట్ పెన్షన్ పెంచింది కదా, హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగానే ఉన్నామండి. ఎంత హ్యాపీగా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకని? గవర్నమెంట్ మరి మాకు డబ్బులు పెంచారు కదండి, మరి తెలుగుదేశం అంటే మాకు అభిమానం. ఓకే, ఇప్పుడే కదా నేను చూనండి. ఓకేనమ్మా, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా మీ పేరు? పాపయ్యమ్మండి, తెల్లారి. పెన్షన్ తీసుకున్నారా? తీసుకున్నామండి. ఎంత తీసుకున్నారు? 7,000. దేవుని దయ వల్ల, మీరు ఇచ్చిన పెన్షన్ వల్ల చాలా సంతోషంగా ఉందండి. అయ్యా, ఆ పెన్షన్ మీదే బతుకుతున్నాం నేను. ఇంతకుముందు ఎంత తీసుకున్నారు పెన్షన్? 3,000. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? 7,000. ఏం చేస్తారా డబ్బులతో? ఏం చేస్తామండి బాబు, అన్ని తెచ్చుకుంటాం, సరుకులు అన్ని తెచ్చుకుంటాం, భోంచేస్తాం శుభ్రంగా. కడుపు నిండు కదా అంటారు. దేవుని దయవల్ల మహానుభావుడు వచ్చాడు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. చెప్పండి. 3,000 రూపాయలు 3 నెలలకే, ఈ నెల 4,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు బాబా. 7,000 రూపాయలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 నెలలకు కలిపి అన్న నెలకా నుంచి నెలకు 1,000 చెప్పిన 1,000 పెంచి 3,000, అది నెల 4,000, 7,000 బిల్ రాకుండా మేడం గారు ఒకసారి తొందర పెట్టండి. జగన్ గారు చేసిన పనులు చాలా మంచి పనులు ఉన్నాయండి, ఇలా అర్థం చేసుకోవట్లేదు అంతే. సరే చెప్పండి. చేతిలో పెట్టండి లోపలి. మరే మీ ఆవును తరచు మీడకు వచ్చా అమ్మా. చంద్రబాబు నాయుడు గారు పెంచిన 4,000 మీకు ఇవ్వడానికి వచ్చాం. ప్రతి నెల అధికారులందరూ కూడా మీకు ఇలాగే ఇంటికి పట్టుకొచ్చి ఇస్తారమ్మా. మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరంలా, బ్యాంకులు వేసాము ఈ వేసాము అని అబద్ధాలు ఏం చెప్పడు చంద్రబాబు నాయుడు. ఉన్నది ఉన్నట్టే చేస్తాడు ఆయన. అమ్మా, చంద్రబాబు నాయుడు గారు 4,000 పెంచుతానన్నారు. 4,000 పెంచారు, అది ఎప్పుడు అన్నారు? ఏప్రిల్లో అన్నారమ్మా. ఆ ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఏప్రిల్లో మే జూన్ 3 నెలలది కలిపి 4,000 ప్లస్ 3,000, 7,000 మీకు అందజేస్తున్నామండి ఇప్పుడు అమ్మా. అలాగే జగన్మోహన్ రెడ్డి 200 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు పట్టింది 1,000 రూపాయలు పెంచడానికి. ఆ దుర్మార్గమైన పరిపాలన నుంచి విముక్తి చేసి మీ అందరూ వృద్ధులు అందరికీ కూడా 7,000 రూపాయలు చేసి ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ పెంచి 3 నెలలో కలిపి 7,000 ఇస్తున్నారమ్మా. ఆయన అన్నమాట ప్రకారం ఆయన ఏ మాట అయితే అన్నాడో 4,000 ఇస్తున్నారో 4,000 మీకు అందజేస్తున్నారమ్మా. ప్రతి నెల అలాగే మీ ఇంటికి వచ్చి ఈ తెల్లవారుజామున 6 గంటలకి మీ అందరికీ అధికారులు అందరూ వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు పెన్షన్ అందజేస్తారమ్మా. ఇచ్చిన హామీ ప్రకారం ఈ నెల 4,000, పాత 3,000, 7,000 ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి 10 నెలల ఇంటింటికి తీసుకొచ్చి ఇస్తారు. 4,000 రూపాయలు 10 నెలల ఇంటి దగ్గర వచ్చి ఇస్తున్నారు తెల్లారికే.
అధికారులు ఇస్తారు పట్టుకొచ్చి.